ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. జగన్ కు పాస్పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ ఇచ్చేలా చూడాలంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ జరగ్గా జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినట్టు జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్లో ఉందని పాస్పోర్ట్ కార్యాలయం చెబుతోంది. దీంతో ఎన్ఓసీ తీసుకోవాలని జగన్కు పాస్పోర్ట్ కార్యాలయం సూచించింది. అయితే పాస్పోర్ట్కు ఎన్ఓసీ ఇవ్వాలని హైకోర్టును కోరారు జగన్ తరపు లాయర్. అయితే హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేయడంతో జగన్ లండన్ ప్రయాణం వాయిదా పడినట్లయింది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ప్రధాని నుంచి ఎంపీల వరకు అలాగే ముఖ్యమంత్రులకు ఉంటాయి. అంటే వీరు ఎలాంటి వీసా లేకుండానే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొంతమంది ప్రముఖులకు కొన్ని దేశాలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు జారీ చేస్తుంటాయని చెబుతున్నారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులు సిబిఐ ఈడీ కోర్టులో విచారణ జరుగుతున్నాయి. అయితే జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లండన్ పర్యటన కోసం అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఇబ్బందులతో లండన్ ప్రయాణం వాయిదా పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.